వర్ధంతి. స్వాతంత్రము మహాత్మా గాంధీ గారి యొక్క నేతృత్వంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇండిపెండెన్స్ కంటే ముందు తర్వాత ప్రధానమంత్రి కావడము, ఇది యావత్ దేశ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినప్పుడు వ్యవసాయ పరంగా అప్పుడున్న జనాభా కూడా స్వతంత్రం వచ్చిన సమయంలో భారతదేశం యొక్క జనాభా 40 కోట్లు. ఆ రోజు ఆ 40 కోట్లకు కూడా 40 కోట్ల మంది భారతదేశ ప్రజలకు తినడానికి బియ్యము గింజలు కూడా లేని పరిస్థితి. అప్పుడు వ్యవసాయ పరంగా మరి అభివృద్ధి చెందనటువంటి భారతదేశం. అప్పుడు ఒక పూట తిని ఒక పూట ఉమ్మాసం పట్టుకునే రోజులని మనకు చరిత్రలో పుస్తకాలలో మనకు చెప్తున్నటువంటి పాఠాలు అనేకం ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితులలో పొద్దున ప్రొఫెసర్ పేరు హర్ష, కలకత్తా నుంచి ప్రొఫెసర్ హర్ష గారు రావడం జరిగింది. అట్లాగే మన ఈరోజు నెహ్రూ గారి వర్ధంతి సందర్భంలో గాంధీ భవన్లో కార్యక్రమం కూడా జరిగింది. శ్యామ్మోహన్ రావు గారు, చాలామంది సీనియర్స్, మహేష్ గారు అధ్యక్షతన, మరి హనుమంతరావు గారు, నిరంజన్ గారు, మరి శ్యామరావు గారు, ఈ టీం అంతా, ప్లస్ కెప్టెన్ మన అజారుద్దీన్ గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఆ రోజులలో గుండు సూది కూడా మన దగ్గర ఉత్పత్తి చేసే పరిశ్రమ లేదు. సూది కూడా మనం ఉత్పత్తి చేసే పరిస్థితిలో ఆ రోజు దేశం లేదు. అలాంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ యొక్క నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కావడం, ఈరోజు వారి వర్ధంతి సందర్భంలో, అదే కాకుండా చాలా సందర్భాల్లో మీడియా పరంగా అనేక మొన్న మనం ఆ మధ్యలో చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు మహాత్మా గాంధీ గారితో పాటు నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమంలో 16 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. 16 సంవత్సరాలు ఈ దేశానికి జైలు జీవితం గడిపాడు. 17 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా కూడా వారు ఉన్నారు, నెహ్రూ గారు. ఇది నెహ్రూ గారి యొక్క, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క చరిత్ర.